అందరిలో ప్రత్యేకత పోషించేది హెయిర్ స్టైల్. వత్తైన జుట్టు ఆడ మగ తేడా లేకుండా ఎవరిలోనైనా కీలకమైనదే. అందుకే బట్టతల బారిన పడ్డవారి బాధ వర్ణనాతీతం. అయితే వైద్యరంగంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు ఉన్నట్టే బట్టతల సమస్యకు కూడా అనేక అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఏం లాభం? మహాయితీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ దీనికి సరైన మందు లేదని తెగ బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఒక శుభవార్త. అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన డాక్టర్ దేవరాజ్ సోమ్, డాక్టర్ రింకీ కపూర్ పరిశోధనల ఫలితంగా ఆ కొరత ఇప్పుడు తీరిపోయింది. వారు తయారు చేసిన QR-678 అనే ఇంజెక్షన్ కు అమెరికా పేటెంట్ లభించింది. ఈ తరహా మందుకు పేటెంట్ లభించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. నిజానికి బట్టతల సమస్య పురుషుల్లో 50% ఉంటే మహిళల్లో ఇది 25% ఉంది. ఒక వ్యక్తి తల మీద 100 నుంచి 150 వరకు జుట్టు కుదుళ్లుంటాయి. ప్రతి కుదురు జీవిత కాల సమయం 3 నుంచి 4 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో దాదాపు 25 నుంచి 30 జుట్టు కుదుళ్లు జీవిత కాల సమయాన్ని పూర్తి చేసుకుని రాలిపోయేందుకు సిద్ధంగా ఉంటాయి. బట్టతల ఉన్న వారందరికీ ఈ ఇంజెక్షన్ తీసుకుంటే జుట్టు వచ్చేస్తుందా, అంటే బట్టతల వచ్చి ఎంతకాలమైందనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి బట్టతల వచ్చిందనుకుందాం. రాగానే ఈ ఇంజెక్షన్ చేయించుకుంటే పూర్వం ఎలా ఉందో అదే రీతిలో జుట్టు వస్తుంది. బట్టతల వచ్చిన 15 ఏళ్లు అయిపోయిన వ్యక్తికి అంత జుట్టు రాకపోవచ్చు. స్త్రీ పురుషులందరిపైన ఒకేలా పనిచేస్తుంది. ఇలాంటి దుష్పరిణామాలు ఉండవట. ఇక ఈ ఇంజెక్షన్ విషయానికి వస్తే ఒక్క ఇంజెక్షన్ ఖరీదు 6,000. జుట్టు పూర్తిగా మొలవడానికి 8 నుంచి 10 ఇంజెక్షన్లు తీసుకోవాలి. దాదాపుగా 60,000 ఖర్చు అవుతుంది. ఇది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మందులు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ల ఖర్చు కన్నా తక్కువ. అంతేకాకుండా చాలా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ చికిత్సతో ఒక్కసారి వెంట్రుక వచ్చిన తర్వాత అది పెరుగుతూ ఉంటుంది. ఏమైనా తీవ్రమైన కారణాలుంటేనే అది ఊడిపోతుంది. ఒకవేళ ఊడినా మళ్లీ ఇంజెక్షన్ చేయించుకుంటే తిరిగి మురుస్తుంది. QR-678 ను మీసోథెరపీ అనే టెక్నిక్ ద్వారా కుదుళ్లలోకి ఎక్కిస్తారు. అది కుదుళ్లకు పనిచేసి మళ్లీ జుట్టు మలిచేలా చేస్తుంది. ఈ చికిత్స చాలా సింపుల్ గా ఉంటుందంటున్నారు వైద్యులు. ఈ మందును 2008లో తయారు చేశారట. తర్వాత 2010లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారట. తర్వాత 2013లో యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీసులో పేటెంట్ కోసం దరఖాస్తు చేశారట శాస్త్రవేత్తలు. అంటే ఈ మందును బయటకు తీసుకురావడానికి దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించాల్సి వచ్చిందట. QR-678 అనే ఈ ఇంజెక్షన్ మన దేశంలో ప్రవేశపెట్టడం కోసం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతి అడిగారట. ఇది రావడానికి మరో 9 నెలలు పట్టొచ్చు. అప్పుడు ఈ మందు దేశమంతా దొరుకుతుంది. ఇప్పుడు మాత్రం ముంబైలోని అపోలో ఆసుపత్రి స్టడీ క్లినికల్లో లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెళ్లేవారు వెంటనే ముంబై వెళ్ళిపోండి, మీ జుట్టుని తిరిగి పొందండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.